నమస్తే, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ ఇంప్లాంట్ అండ్ ఫేషియల్ ఎస్థెటిక్ సెంటర్. మా బ్రాంచెస్ హైదరాబాద్లోని మాదాపూర్ మరియు సైదాబాద్ కాలనీలో ఉన్నాయి. సో నేను ప్రతి వీడియోతో ఒక డెంటల్ ప్రాబ్లంతో, అంటే దానికి రీజన్ ఏంటి, దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు, దాని ట్రీట్మెంట్ ప్లాన్, ఇఫ్ పాసిబుల్ హోమ్ రెమెడీస్తో మీ ముందుకు వస్తున్నాను. ఇవి మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నాయని భావిస్తున్నాను. ఈరోజు నేను విజ్డమ్ టూత్ గురించి మాట్లాడబోతున్నాను. విజ్డమ్ టీత్ ఏ ఏజ్లో వస్తాయి, ఎక్కడొస్తాయి, అవి వచ్చినప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి, అసలు అవి తీయించుకోవాల్సిన, అంటే పన్ను తీయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఈ విజ్డమ్ టీత్ అంటే జ్ఞానదంతాలు మనకి 18 to 25 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు వస్తాయన్నమాట. అవి నాలుగు ఉంటాయి అండ్ ఇవి కార్నర్కి వస్తాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ 4 teeth వస్తాయి అన్నమాట. అండ్ అవి వచ్చేటప్పుడు ఎందుకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి, ఇది మంచికో చెడుకో మన ఎవల్యూషన్, అంటే రాను రాను ఏమవుతుందంటే బికాస్ ఆఫ్ డైటరీ హ్యాబిట్స్ అండ్ నేచర్లో చేంజ్ వీటన్నిటి వల్ల మన దవడ అనేది చిన్నగా అవుతుంది. సో దానివల్ల మనకి లాస్ట్, అంటే ఇవి విజ్డమ్ టీత్ అనేవి లాస్ట్ పర్మనెంట్ టీత్ టు ఇరప్ట్. సో ఇవి వచ్చే టైంకి ఏమవుతుందంటే దానికి సరిగ్గా వాటికి స్పేస్ ఉండట్లేదు సరిగ్గా. సో అందుకని లోపల ఇరుక్కోవడము, లేకపోతే వంకరగా రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మన పేరెంట్స్కి కానీ గ్రాండ్ పేరెంట్స్కి కానీ వాళ్ళు ఇట్లాంటి ప్రాబ్లం అనేది అసలు ఫేసే చేయలేదు. ఇంకోటి ఈ జనరేషన్లో మాత్రం 1 in 100 పీపుల్కి 100% ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. ఇంకోటి విజ్డమ్ టీత్ వచ్చినప్పుడు సింప్టమ్స్, అంటే ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఫస్ట్ పెయిన్ ఉంటుంది, టూత్ ఇరప్ట్ అవుతుంది కాబట్టి పెయిన్ ఉంటుంది. ఇంకోటి ఫుడ్ లాడ్జ్మెంట్ ఉంటుంది. ఫుడ్ లాడ్జ్మెంట్ ఎందుకు ఉంటుందంటే అది మెల్లిగా వస్తుంది కదా, దాని చుట్టంతా ఇట్లా గమ్ కవరింగ్ ఉంటుంది. సో ఈ టూత్కి గమ్కి మధ్యలో ఈ ఫుడ్ అనేది ఇంపాక్ట్ అవుతుందన్నమాట. ఆ ఫుడ్ లాడ్జ్మెంట్ ఉంటుంది, ఆ ఫుడ్ లాడ్జ్మెంట్ వల్ల క్యావిటీ స్టార్ట్ కావచ్చు. ఇంకోటి మౌత్ ఓపెనింగ్ ప్రాబ్లం ఉంటుంది, ఎందుకంటే మౌత్ ఓపెనింగ్ క్లోజింగ్ లిగమెంట్స్ అనేవి యాంగిల్లోనే ఉంటాయి, అక్కడే మన విజ్డమ్ టూత్ వస్తుంది. కాబట్టి టీత్ వచ్చినప్పుడు కొంచెం నోరు తెరుచుకోవడం ప్రాబ్లం అట్లాంటివన్నీ ఫేస్ చేయొచ్చు. ఇంకోటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ట్యూమర్స్ ఆర్ సిస్ట్ కూడా రావచ్చు. అసలు ఈ విజ్డమ్ టీత్ని తీయించుకోవాల్సిన అవసరం ఉందా లేదా దాని గురించి మాట్లాడుదాం. విజ్డమ్ టీత్ ఒకవేళ స్పేస్ సరిగ్గా ఉండి స్ట్రైట్గా వచ్చింది అనుకోండి, ప్రాబ్లం లేదు, అది దాంతో నమలడం కూడా పాసిబుల్ అవుతుంది. కొంచెం కేర్ఫుల్గా బ్రషింగ్ సరిగ్గా చేస్తే ఆ క్యావిటీ కూడా రాదు. ఒకవేళ క్యావిటీ కనుక వచ్చిందనుకోండి, అది ఇనీషియల్ స్టేజ్లో ఉంటే మామూలు ఫిల్లింగ్ చేయించుకోండి. కానీ క్యావిటీ కనుక డీప్ అయి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవసరం పడ్డది అనుకోండి, అది నా ప్రకారం దానికి అంత కష్టపడి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించి సేవ్ చేయించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం నమిలినప్పుడు మన గ్రైండింగ్ ఫోర్సెస్ అనేవి, మోస్ట్ ఆఫ్ ద గ్రైండింగ్ ఫోర్సెస్ మన 6th టూత్, అంటే మన నోట్లో, అంటే విజ్డమ్ టీత్తో కలిపి 32 teeth కదండి, ఈ సెంటర్ నుంచి కౌంట్ చేసి 8, ఇక్కడ నుండి 8, ఇక్కడ 8, ఇక్కడ 8 ఉంటాయి. సో సెంటర్ నుంచి కౌంట్ చేసి 6th టూత్ అంటే ఫస్ట్ మోలార్, ఫస్ట్ దవడ పన్ను 60% ఆఫ్ ద గ్రైండింగ్ ఫోర్సెస్ని బేర్ చేస్తుంది, మన నమలే ఫోర్సెస్ని నమలడానికి ఉపయోగపడుతుంది అనమాట. దాని వెనకాల ఉన్న సెకండ్ మోలార్ అంటే 7th టూత్, మిగిలిన 40%, ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద 70% ఆఫ్ ద గ్రైండింగ్. అయితే ఈ విజ్డమ్ టీత్ అనేది ఒకవేళ వచ్చిందనుకోండి, ఓకే మంచిదే, కానీ దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడం కొంచెం కష్టం. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయడానికి దీని అనాటమీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. రూట్స్ ఇలా స్ట్రెయిట్గా ఉండకుండా ఇలా కొంచెం క్రాస్ ఉంటాయన్నమాట ఈ విజ్డమ్ టీత్వి. సో ఆ కర్వేచర్ని కొంచెం నావిగేట్ చేయడం కష్టం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు. ఒకవేళ కష్టపడి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కంప్లీట్ చేసినా కానీ మళ్ళీ దానికి క్యాపింగ్ వేయడం అదో పెద్ద సమస్య. ఎందుకంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మన గ్రైండింగ్ టీత్కి బ్లడ్ సప్లై, నర్వ్ సప్లై ఉండదు. సో ఒకవేళ దాన్ని క్యాప్ వేయకపోతే ఏమవుతుందంటే విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనం క్యాప్ వేయకుండా అలాగే వదిలేసామనుకోండి, రూట్ కెనాల్ ఇంత కష్టపడి చేసేది బ్రేక్ అయితే మళ్ళీ ఫైనల్గా తీయించుకోవాల్సి వస్తుంది. కానీ ఒకవేళ ఏదైనా కారణం వల్ల విజ్డమ్ టూత్ ముందు టీత్, అంటే 7th టూత్, 6th టూత్, ఏదైనా ఎనీ రీజన్తో తీయాల్సి వచ్చింది అనుకోండి, అది రీప్లేస్ చేయడానికి, అంటే ఒకవేళ బ్రిడ్జ్ పెట్టాలనుకుంటే విజ్డమ్ టూత్ అవసరం పడుతుంది కాబట్టి ఆ కండిషన్లో సేవ్ చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకు చెప్తుందంటే విజ్డమ్ టీత్ అనేది వెస్టిజియల్, అంటే మనకి తినడానికి పెద్ద పనికిరాదు. మన బాడీలో అపెండిక్స్కి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏం చేస్తాం, మనం తీయించుకొని మర్చిపోతాం. సో అలాగే విజ్డమ్ టీత్ కూడా.
సో ఇప్పుడు నేను స్ట్రైట్గా వచ్చిన విజ్డమ్ టూత్తో వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పాను. ఒకవేళ క్రాస్గా ఇంకో కండిషన్ ఏంటంటే యాంగులర్ రావచ్చు, అంటే ఇలా అయినా రావచ్చు. ఇది నార్మల్ సెవెంత్ టూత్. విజ్డమ్ టూత్ ఇలా రాకుండా ఇలా రావచ్చు, లేకపోతే ఇట్లా కంప్లీట్ హారిజాంటల్గా ఇలా అయినా రావచ్చు. ఓకే, ఇలా వచ్చింది అనుకోండి, ఏమవుతుందంటే దీనికి దీనికి ఈ సెవెంత్ టూత్కి ఎయిత్ టూత్ మధ్య ఉన్న స్పేస్లో ఫుడ్ లాడ్జ్మెంట్ జరుగుతుంది. ఫుడ్ లాడ్జ్మెంట్ వల్ల టూత్ డీకే అవుతుంది. విజ్డమ్ టూతే డీకే కాకుండా పక్క టూత్కి కూడా స్ప్రెడ్ చేస్తుంది. ఓకే, ఇది ఈ విజ్డమ్ టూత్ క్రాస్ అయిందైతే స్ట్రైట్ చేయలేము, నమలడానికి కూడా పనికిరాదు. సో ఇది ఈ టూత్ని ఎఫెక్ట్ చేయకముందే, అంటే విజ్డమ్ ఈ క్యావిటీ అనేది సెవెంత్ టూత్కి స్ప్రెడ్ కాకముందే ఇది తీయించుకున్నారనుకోండి, మన పనికి వచ్చే అంటే 40% గ్రైండింగ్కి ఉపయోగపడే సెవెంత్ టూత్ని మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకోటి విజ్డమ్ టూత్ తీసిన తర్వాత రీప్లేస్ చేయాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. చెప్పాను కదా అది వెస్టిజియల్ అని. ఇంకోటి పన్ను తీసిన తర్వాత చాలామంది భయపడుతుంటారు అది మేజర్ సర్జరీ అని, లేకపోతే 1 మంత్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని. అలా ఏం లేదండి, ఒక 2 to 3 days కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. ఎందుకంటే ఇది కార్నర్లో ఉంటుంది కదా, యాంగిల్ ఆఫ్ ద మౌత్లో ఉంటుంది, మౌత్ ఓపెనింగ్కి ప్రాబ్లం అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఏదైనా వూండ్ అయింది అనుకోండి, దాన్ని డిస్టర్బ్ చేయకపోతే తొందరగా హీల్ అవుతుంది. మనం తినకుండా ఉండలేం, మాట్లాడకుండా ఉండలేం, అది చేసినప్పుడల్లా ఈ ఏరియా కదులుతుంది కాబట్టి ఒక 2-3 days డిస్కంఫర్ట్. ఈ కోల్డ్ కంప్రెషన్ అది పెట్టారనుకోండి, ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఈ లేటెస్ట్ టెక్నాలజీతో అడ్డదిడ్డంగా కాకుండా మనకి ఎంత బోన్ అవసరమో అంత మాత్రమే తీసి సాఫ్ట్ టిష్యూ డ్యామేజ్ చేయకుండా, సాఫ్ట్ టిష్యూ అంటే దానిపైన చిగురు ఉంటుంది చూడండి, దాన్ని వీలైనంత డ్యామేజ్ చేయకుండా పన్ను తీయచ్చు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో. సో అందువల్ల పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువగానే ఉంటున్నాయి. ఇంకోటి ఇది కాకుండా వేరే ఇన్స్ట్రక్షన్స్, మనం మామూలుగా రెగ్యులర్గా పన్ను తీస్తే ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతామో అది ఫాలో అయితే చాలు. ఈ ఇన్స్ట్రక్షన్స్ మీద ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, అది నేను కింద డిస్క్రిప్షన్లో లేకపోతే పైన షేర్ చేస్తాను, అది ఫాలో కండి, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.